అయ్యా నీసరి ఏసిరి తీయని మునగాడివయ్యా తెలుగు బ్రహ్మయ్య, హాస్యరస పోషణలో వెనుతీయని విలుకాడివయ్యా మా తెలుగు బ్రహ్మయ్య. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారిని సాదరంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య ప్లస్ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య ఈజ్ ఈక్వల్ టు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. రండి సార్, ఇక్కడ దాకా రండి సార్, ఒక్కసారి ఇక్కడ దాకా రండి సార్. ఎందుకంటే ఇక్కడ వరకు తెచ్చిన వాళ్ళు మీరే కాబట్టి వెళ్ళండి సార్, ప్లీజ్ ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత భయంగా ఉంది, మళ్ళీ ఎప్పుడు దిగిపోమంటారు అండి. అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం బెటర్ ఏమో అని. ఎందుకంటే రామలింగయ్య గారు పూనారంటే ఒక మాదిరిగా వదలలేము. అది కీర్తిశేషులు జంజాల గారి దర్శకత్వంలో చంటబ్బాయి సినిమా యాక్ట్ చేసేటప్పుడు జంజాల గారు చిరంజీవి గారితో పరిచయం చేశారు. చిరంజీవి గారు అదంతా ఒక పెద్ద స్టోరీ అనుకోండి. నన్నెంతో అభిమానంగా చిరంజీవి గారు ఆయన బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టుకుని నాకు మామూలు టికెట్ ఇచ్చి ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ కింద ల్యాడర్ దగ్గర నేను నిలబడి ఓ పిచ్చి చూపు చూస్తుంటే వాళ్ళు ఏంటి వాడి వాంట అని అడిగాడు నన్ను. ఆయన ఆ పక్కన టికెట్ చూసే అతను అడిగితే నేను దిస్ ఈజ్ మై టికెట్ సార్ అన్నాను. అది చించేసి ఉంటుంది అనమాట, మనకు తెలియదు అది. దిస్ ఈజ్ మై టికెట్. నో నో నో, బోర్డింగ్ పాస్, బోర్డింగ్ పాస్ అన్నాడు. బోర్డింగ్ పాస్ అంటే అది సపరేట్గా ఉంటుందని నాకు తెలియదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, నాకేం తెలుసు. ఈయన జంజాల గారు ఇద్దరు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అనుకుంటూ వచ్చారు. చేసిందంతా ఈయనే. వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అంటే పాపం ఏమైందో అనుకొని, ఏంటి సార్ అంటే ఈయన పాపులర్ కదా, వెంటనే అదిగా సార్ ఈయన దగ్గర టికెట్ లేదు, టికెట్ లేకుండా బోర్డింగ్ పాస్ లేకుండా పైకి ఎట్లా వస్తారు సార్? సార్ సార్ ఈజ్ మెంటలీ డిసార్డర్డ్ అండి. పాపం ఒక అతని పరిస్థితి, మానసిక పరిస్థితి బాగా కావాలంటే చూడండి, ఇదిగోండి బోర్డింగ్ పాస్ బ్యాక్ సైడ్ చూడండి, కే బ్రహ్మానందం ఎస్కేప్డ్ ఫ్రమ్ మెంటల్ హాస్పిటల్ జైల్ అని ఉంది. నాకు అది అర్థం కాలేదు, తర్వాత కానీ అర్థం కాలేదు. అలా తీసుకొచ్చి కూర్చున్న తర్వాత ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు, అది ఫస్ట్ టైం కదా సార్, చరణ్ ఆలోచించమ్మా నువ్వు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో. నేను గబగబ వెళ్ళి అందరు ఎక్కుతున్నట్టు ఫ్లైట్ ఎక్కితే అరే ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పాడు. అనగానే నేను మాకు మన స్టైల్లో వెళ్ళిపోయి ఓకే సార్ అని వెంటనే కాళ్ళకి దండం పెడతాను. వాళ్ళు కంగారు పడిపోయి వెనక్కి వచ్చి ఏంటి ఏంటి వాట్ వాట్ హ్యాపెండ్ సార్, నాకు అర్థం కాలేదు. సరే ఏదోలే ఇంకా ఇలాగే ఉంటుందేమో, మనకేం తెలుసు, అదో కొత్త వాళ్ళు ఎక్కేటప్పుడు ఇట్లాగే ఉండాలేమో అనుకున్నాను. ఈయన పక్కనే వెళ్ళిపోయి పక్కనే కూర్చోబెట్టుకుని, రా బ్రహ్మ బా కూర్చో బా, ఏమి మర్యాదలేండి గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికే. సరే పక్కన కూర్చున్న తర్వాత చాక్లెట్స్ ఇస్తున్నారు. నిజం సురేఖ్ గారు టెంప్ట్ అయ్యా ఒకటి తీసుకుందామని. బ్రహ్మ